కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల వద్ద ఉన్న వరిధాన్యం తడిసి ముద్దైంది. పొలాల్లో ఉన్న వరి పైర్లు నేలకొరిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయంలో అకాల వర్షం పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాంట వేయడంలో జాప్యం చేస్తున్నారని రైతులు అంటున్నారు. కొద్ది వర్షాలు పట్టి సాయంత్రం పడేలా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కోసి వారం రోజులే ఉల్టా పల్టా చేసుకు మాకు బాగా కష్టం ఎక్కువ బాధ బాధాకరంగా అవుతుంది. మరి పెట్టిన మాకు పెట్టుబడికిన ఉల్టా మీద పడుతుంది. అయితే నాణ్యాక మరి మళ్ళీ తరుగు వస్తుంది ఏది వస్తుంది అని మాకు చాలా బాధ పెట్టుకుంటూ అట్లు కట్ చేస్తున్నారు. దీనికి వాళ్ళు వారం పది రోజుల నుంచి కాంటలు సరిగా నడవక పంపించక మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఒక సంచెనక రెండు కిలోలు నాంతే మీరే బాధ్యత అంటారు. మరి దీనికి నాన్నదానికి మీ ఏం చేయాలి? దీనికి ఈ పంట పండించుకొని మాకు ఏమి మాకు ఉల్టా లాస్ వస్తుంది. ఇక రైతు ఇక ఈడికేసి ఇక చేసేదానికి చాలా బాధాకరంగా ఇస్తే నడిస్తే రైతులు ఉరేసుకొని చనిపోయేదానికి కారణం కానీ దీనికి ఓటు పట్టించుకుంటున్న లేరు. ఎండాకాల భూమి మీదనే ఖరాబ్ అయిపోతుంది. మిషన్ రాకొచ్చింది ఏం రాకొచ్చింది కోతామంటే పని దాక ఖరాబ్ అయిపోయింది. పంట అయితే చూడరు ఇక నేను ఎక్క బతకాలి. రెండు ఎకరాలు నష్టమైపోతుంది సార్. రెండు ఎకరాలు ఆనా బడు దొంగతనాన్ని ఆనా వస్తున్నది. ఏం చేయాలి ఏం కథ? చిన్న రైతులేమో